అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ పేరుతో మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలుపెట్టింది స్కిల్ డెవలప్మెంట్ అనే కొండను తొవ్వి తొండను కూడా బట్టలేకపోయారు మళ్ళీ అది ముగియక ముందే ఫైబర్ గ్రిడ్ పేరుతో మరో కొండని తవ్వుతున్నామని చెప్తున్నారు ఇక్కడ ఎలుకను కూడా పట్టలేరు మేము అవినీతి పరులం కాబట్టి మేము జైలుకెళ్ళాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా అవినీతి పాల్పడింది మేము జైలుకి వెళ్ళాం కాబట్టి మీరు కూడా జైలుకెళ్ళాలి మేము అవినీతి పరులం కాబట్టి మీరు కూడా అవినీతి పరులనే బురద జల్లేటువంటి ప్రయత్నం ఒకవైపున వైఎస్ఆర్సిపి తొత్తులుగా మారిన అధికారులు వారి మీడియా ప్రభుత్వం యావత్తు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఒక బ్లేమ్ గేమ్ నడిపిస్తున్నారు ఈరోజు ఫైబర్ గ్రిడ్ మీద ఒక కొత్త కథనాలు మొదలుపెట్టారు ఈ భారతదేశంలోనే భారతదేశంలోనే ఫైబర్ గ్రిడ్ ఒక రోల్ మోడల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ తీసుకొచ్చారని చెప్పి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి కేరళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ దేశంలోని అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ మోడల్ని ఒక ఆదర్శవంతమైనటువంటి మోడల్గా ఆనాడు చెప్పడం జరిగింది దేశంలోనే విభజన ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి టెక్నాలజీ ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సదుపాయం టీవీ ఛానల్స్ ఫోన్ మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా అందించాలనేటువంటి ఒక వినూత్నమైన ఆలోచనతో రూపుదిద్దుకున్నటువంటి కార్యక్రమం ఇది ప్రైస్ వాటర్ క్రూపర్స్ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి సంస్థ మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ టెక్నోక్రాట్స్ అందరితో కూడా మాట్లాడి దానిలో మార్పులు చేసి ఏదైతే ఎగ్జిస్టింగ్ మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని తక్కువ ఖర్చుతో చేసేదానికి ఏదైనా అవకాశం ఉంటుందా అని పరిశీలించాక ఉన్నటువంటి ఎలక్ట్రిక్ టవర్సు పోల్సు గ్రిడ్ని యూజ్ చేసుకొని కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ని తీసుకొచ్చారు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రైస్ వాటర్ కూపర్స్ సబ్మిట్ చేస్తే తిరిగి మళ్ళీ వారి ద్వారానే మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలకి మూడు వేల ఏడు వందల కోట్ల నుంచి మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలతో ప్రాజెక్టుని అమలు చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది మూడు వేల ఏడు వందల కోట్లతో ప్రాజెక్టు చేశారా అనేక ఆలోచనలు చేసి చంద్రబాబు నాయుడు గారు మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలకు తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ని టెండర్లు మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు పిలిచారు ముప్పై కోట్ల సేవింగ్తో రెండు వందల తొంభై ఒక్క కోట్లకి ఈ ప్రాజెక్ట్ ఆమోదించడం జరిగింది ముప్పై కోట్ల సేవింగ్తో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు కేబుల్ లేచేశారు నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ వైజాగ్లో ఆరు నెలల్లోనే ప్రారంభించడం జరిగింది పదమూడు డిస్టిక్ సెంటర్స్ రెండు వేల నాలుగు వందల నలభై ఐదు పిఓపీలని ఐదు వేల మూడు వందల గ్రామాలు ఆరు వందల యాభై ఎనిమిది మండలాల్లో మూడు వేల స్కూల్సు ఎనిమిది వేలు ఎంటర్ప్రైజెస్ మొత్తం పదమూడు వేల ఐదు వందల పద్నాలుగు సర్వేలెన్స్ కెమెరాస్ కూడా కనెక్ట్ చేశారు పద్నాలుగు వేల ఏడు వందల డెబ్భై ప్లాన్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారే నాటికి సుమారు పది లక్షల కనెక్షన్లు ఎనిమిది కోట్ల ప్రభుత్వ ఆదాయంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక స్వయంగా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జూలై ముప్పై రెండు వేల పంతొమ్మిదిన అసెంబ్లీలో ఏం ప్రకటించారు బెస్ట్ మోడల్ ఎనిమిది లక్షల డెబ్బై వేల కనెక్షన్లు తో ఆదాయంలో నడుస్తున్నటువంటి సంస్థ ఫైబర్ నెట్వర్క్ సెకండ్ ఫేజ్ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాం అనేటువంటి మంత్రి స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి రెండు సంవత్సరాల నుంచి ఫైబర్ నెట్వర్క్ ఫైబర్ నెట్ మీద అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు పార్లమెంట్లో మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడారు పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయింది అసలు టెండర్ పిలిచిందే మూడు వందల ఇరవై ఒక్క కోట్లకి రెండు వందల తొంభై ఒక్క కోట్లకు ఆమోదించబడింది పేమెంట్ జరిగిందే రెండు వందల ఎనభై కోట్లయితే వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయిందంట అసలు ఎక్కడైనా ఈ కనెక్షన్లు ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా నెలకి పన్నెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందే ఈనాడు కూడా ఐదు సంవత్సరాలుగా నెలకి పన్నెండు కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు కేబుల్ వేయకుండా పదమూడు జిల్లాల్లో సెంటర్స్ ఏర్పాటు చేయకుండా అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఇవన్నీ కనెక్షన్స్ ఇవ్వకుండా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు పెడితే సంవత్సరానికి నూట నలభై నూట యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం ఆర్జిస్తుంది ఇంతకంటే బెస్ట్ మోడల్ ఎక్కడైనా ఉందా ఇంకా ప్రభుత్వం బిల్లులు కూడా చెల్లించాలా ఆ సంస్థలకి నాలుగు సంవత్సరాలుగా బిల్లులు చెల్లించాల తిరిగి మళ్ళీ దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయింది ఫైబర్ నెట్వర్క్లో భారీ దోపిడీ జరిగిపోయింది ఏం దోపిడీ జరిగింది ఏదైతే సిస్కో నుంచి లేక ఆల్టిస్ నుంచి పరికరాలు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా సిస్కో నుంచి ఆల్టిస్ నుంచి డైరెక్ట్గా ఎస్క్రో అకౌంట్లో ప్రభుత్వం నుంచి నేరుగా సిస్కో అదేవిధంగా ఆల్టీస్ పోర్చుగీస్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ నూట పదిహేడు కోట్ల రూపాయలు నేరుగా వారికే చెల్లించారు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ట్వంటీ ఫోర్ కే ఫైబర్ కేబుల్ లే చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఖర్చు పెట్టకుండానే కేబుల్ లేయింగ్ అంతా జరిగిందా ఇంకా దాంట్లో వందల కోట్ల అవినీతి అయిందండి రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టి ఒక నూట పదిహేడు కోట్ల రూపాయలు కేవలం సిస్కోకి ఆల్టిస్కి పేమెంట్ ఎస్క్రో అకౌంట్లో జరిగి పదే పదే భూతత్వంలో చూపించి ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు లేకుండా ఏదైతే టెరాసాఫ్ట్ మీద అభియోగాలు మోపారో టెరాసాఫ్ట్ మొత్తం బుక్స్ తీసుకొచ్చి సిబిసిఐడికి హ్యాండ్ ఓవర్ చేసి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలకి ఇవ్వగోండి అకౌంట్స్ నా వెండార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్స్ ఇవి ఎవరికే దగ్గర అయితే నేను పర్చేజ్ చేశాను ఎవరైతే నాకు మ్యాన్ పవర్ సప్లై ఉన్నారో ఎవరైతే ఈ యొక్క ఫైబర్ నెట్ ఏర్పాటు చేయడంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ అకౌంట్ సబ్మిట్ చేశాక వాళ్ళకి ఇచ్చే టూ పర్సెంట్ కమిషను వన్ పర్సెంట్ కమిషన్లు ఏమీ లేకుండా ఎందుకు వ్యాపారాలు చేస్తారు ఎవరైనా ఒక టెండర్ తీసుకున్నాక ఆ కంపెనీ కానీ లేక ఆ కంపెనీకి సప్లయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అఫిషియల్గా ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి అఫీషియల్గా తీసుకున్న కమిషన్ని బ్లాక్ అండ్ వైట్లో చూపించాక కూడా ఈ ప్రభుత్వం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తుంది అవినీతి పరుడు అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తుందంటే ఎన్ని కమిటీలు ఉన్నాయి టెక్నికల్ కమిటీ టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ హై పవర్ కమిటీ ఇవన్నీ దాటుకున్నాక ఈ రాష్ట్రంలో ప్రజలకు పేద మధ్యతరగతి ప్రజానీకానికి టెక్నాలజీ ద్వారా సేవ చేయాలని అనుకోవడమే చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్ప ఈ దేశంలోనే ఒక బెస్ట్ మోడల్ని కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ని ఆంధ్రప్రదేశ్కి అందించడమే చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్ప దేశమంతా ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ మోడల్ అని చెప్పిన ఫైబర్ నెట్ మీద ఈరోజు మళ్ళీ కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం దాంట్లో రకరకాలు టెండర్లో లోపాలు జరిగినాయి టెండర్లో టెరాసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ లేదు ఆయన గతంలో సప్లై చేసినటువంటిది ఫేక్ సర్టిఫికేటు దాన్ని టెండర్ కమిటీయే రాసింది దానికి క్లియరెన్స్ తెచ్చుకున్నారు ఒక అలిగేషన్ పెట్టాక ఏ డిపార్ట్మెంట్లైనా ఏ టెండర్లైనా దాన్ని వెరిఫికేషన్కి రాస్తారు క్లియరెన్స్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ కంపెనీస్ మించి అలిగేషన్ లేపారు మూడు కన్సార్షియంలో ఒక ఎల్ఎల్పి అన్నారు దానికి లీగల్ ఒపీనియన్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నారు ఎవరైతే ఈనాడు దర్శి ఎమ్మెల్యే ఉన్నాడో మద్దశెట్టి వేణుగోపాల్ తను చేసిన అలిగేషన్స్ తనే విత్డ్రా చేసుకున్నాడు ఆ తర్వాత ఏమైనా కోర్టుకు పోయాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఏదైనా ఆయన కోర్టుకు పోయాడా ఎక్కడైనా కంప్లైంట్ చేశాడా నలుగురు పార్టిసిపేట్ చేశారు ఒకరు ఫైనాన్షియల్గా ఎవాల్యువేషన్లో రాలేదు ఒకరు టెక్నికల్ ఎవరైతే అలిగేషన్స్ పెట్టారో మధ్యలోనే ఆయన డ్రాప్ అయ్యాడు అలిగేషన్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవడం జరిగింది హై పవర్ కమిటీ ఈనాడు ఉన్నటువంటి అజయ్ జైన్ గారు విజయానంద్ గారు రవిచంద్ర గారు అనేక మంది అధికారులు ఎక్స్పర్ట్స్ సీనియర్ అఫిషియల్స్ అందరూ సర్టిఫై చేశాకే దీన్ని తీసుకోవడం జరిగింది హరిప్రసాద్ గారి గురించి మాట్లాడుతున్నారు ఆయన క్రిమినల్ అంట ఏంటి ఆయన చేసిన క్రిమినల్ యాక్టివిటీసు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చాడు మించి ఇంకేమన్నా ఆయన మీద కేసులు ఉన్నాయా ఈవీఎం మీద అనేక వివాదాలు ఉన్నాయి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఈవీఎం మీద అనుమానాలు వ్యక్తపరిచిన పరిస్థితులు ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం తప్పితే ఆయన ఒక టెక్నోక్రాటు ఆయన ఒక ఎక్స్పర్ట్ ఈ గవర్నెన్స్లో ఆయన మెంబర్గా ఉన్నాడు ఆరుగురు అధికారులు సీనియర్ అఫిషియల్స్ ఉన్నటువంటి కమిటీలో ఆయన ఒక మెంబరు అందుకని ఆయన మొత్తం హరిప్రసాద్ గారిని పెట్టి దోచేశారు మేము ఒక్కటే అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు కేబుల్ లేయింగ్ చేసిన మాట వాస్తవమా కాదా వైజాగ్ నుంచి డిస్టిక్ సెంటర్స్ నుంచి మండలాలు గ్రామాలకి పది లక్షల సుమారు కనెక్షన్లు ఉన్న మాట వాస్తవమా కాదా ఈ ప్రభుత్వం నెల నెల ఆదాయం దాని మీద ఆర్జిస్తుందా లేదా ఇవన్నీ వదిలేసి అసలు జరిగిన వాస్తవాలన్నీ పక్కన పెట్టి రెండు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల పాటు అన్ని కంపెనీలు మ్యాన్ పవర్ సప్లై దగ్గర నుంచి ఎక్విప్మెంట్ సప్లై దగ్గర నుంచి ఈరోజు ఆర్టీస్ అయినా సిస్కో అయినా ప్రపంచం మొత్తం మీద రెండే కంపెనీలు ఏ దే రాష్ట్రంలో చేసినా ఏ దేశంలో చేసినా ఈ రెండు కంపెనీలే సప్లై చేస్తున్నాయి వాటిల్లో అవినీతి ఏంది వాటిల్లో అవినీతి ఎవరైతే ఈ టెండర్లో పార్టిసిపేట్ చేశారో మొత్తం ఏ దేశం కొన్నా ఏ రాష్ట్రం కొన్నా మధ్యలో ఎవరైతే ఆ సర్వీస్ అందిస్తారు వాళ్ళు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నది ప్రతి దేశం ప్రతి రాష్ట్రం ప్రతి దగ్గర జరుగుతున్నటువంటిది దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం టెండర్ అయిపోయాక టెండర్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ వెండర్స్ తీసుకున్నటువంటి కమిషన్లు ఇవన్నీ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఈరోజు బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది కేవలం ఒక ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు మరొక వైపున లోకేష్ బాబు గారు పాదయాత్ర మరొక వైపున ఈ ప్రభుత్వ అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరికి విసిగిపోయి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో చేతులు కలపడం ఓటమి భయంతో ఆ మంత్రులు మాజీ మంత్రులను అరెస్ట్ చేయబోతున్నాం లోకేష్ బాబును అరెస్ట్ చేయబోతున్నాం లేక ఇంకొక పత్రికల వారిని అరెస్ట్ చేయబోతున్నాం ఆ లీడర్లను అరెస్ట్ చేయబోతున్నాం అంటూ ఒక ప్రచారం కల్పించి గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టించాలని చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయి మీ ప్రభుత్వానికి మీరు ఏమి చేసినా ఎంత గందరగోళాలు చేయాలనే ప్రయత్నం చేసినా అవినీతి బురద తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఏం చేసినా కూడా ఏమి రుజువులు చేయలేరు కానీ తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టేటు మీరు చేసే ప్రయత్నాలను అడ్డుకునేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం దేశ రాజకీయాల్లోనే అవనీతి స్కిల్ మాస్టర్ ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తండ్రి అధికారాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని దోచుకున్నాడు ఇవాళ అధికారాన్ని తన చేతిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మద్యం ఇసుక ఇళ్ల పట్టాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు వీటిలో అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్న పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే వైకాపా ప్రభుత్వం అనేది ఎన్నికల్లో గెలవటం కష్టం అనేది తేలిన తర్వాత పలు కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని పేరుని తీసుకురావటం ఆ కేసులో ముద్దాయిగా చేయటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి స్కామ్ లేదు అది స్కీమ్ మాత్రమే అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఇవాళ ఏ విధంగా అయితే భావిస్తూ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్లో ఏ విధంగా అయితే ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు దాదాపు ముప్పై ఆరు సెంటర్సు కళ్ళ ముందు కనపడుతూ ట్రైనింగ్ పొందిన రెండు లక్షల పదమూడు వేల మంది విద్యార్థులు డెబ్బై వేల మందికి పైగా ఉపాధి పొందిన యువత ఎవరైతే కళ్ళ ముందున్నారో అదే విధంగా ఇవాళ ఈ ఫైబర్ గ్రిడ్ని తెర మీదకు తీసుకురావటం ఒక కొత్త రాజకీయ క్రీడకి తెరలేపింది వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అత్యున్నతమైన ఆలోచనలతో ప్రతి పేదవాడి ఇంటి ముందుకి అతి తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ని వినోదాన్ని అందించాలనే లక్ష్యంతోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం జరిగింది అంటే తక్కువ ఖర్చుతో ఇంటింటికి వినోదం ఇవ్వటం తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ ప్రాజెక్ట్ని ఇందాక సోదరుడు చెప్పినట్టు ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల లైన్ వేసి మండలాలు గ్రామాలు అనుసంధానం చేసి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి కనెక్షన్ ఇస్తే ఇవాళ ఏదైతే దోపిడీ అని మాట్లాడుతూ ఉన్న వైకాపా ప్రభుత్వం కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను సూటిగా అడుగుతా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కనెక్షను నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తే ఇవాళ అది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎలా అయింది అంటే మీరు పెంచిన రెండు వందల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే నీ అనుమాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచి పెట్టే దానిలో నీకు సంబంధించిన వ్యక్తులకి ఫైబర్ గ్రిడ్లో కాంట్రాక్ట్లు ఇచ్చి నీ గౌతమ్ రెడ్డి కావచ్చు లేదా నీకు సంబంధించి ఈ కేసులో సహాయకారిగా ఉన్న వాళ్ళకి కావచ్చు కాంట్రాక్ట్లు ఇచ్చి దోపిడీ చేస్తుంది ఈ ప్రభుత్వం కానీ తెలుగుదేశం కాదు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా నాకు ఆశ్చర్యం కలిగించేది ఒకటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా పెద్ద ఇది చెప్పారు నీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభలో మాట్లాడతా ఈ కేసు గురించి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు అలాగే మీరు వేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సబ్ కమిటీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు మేము చూసాం మరి సిబిఐ ఎంక్వైరీ చేయకుండా సిఐడి ఎంక్వైరీ ఎలా జరిగింది ఎందుకోసం చేశారు దీనిలోనే ఈ ప్రభుత్వం యొక్క కుట్రకోణం కనపడతా ఉంది అనేది స్పష్టం చేస్తూ ఉన్నాం ఎందుకంటే సిబిఐ అయితే వాళ్ళ చేతుల్లో ఉండదు కాబట్టి ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి గారి చేత లెటర్ రాయించి ఏ విధంగా అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయి చేశారో అదే విధంగా మీకు కావాల్సిన గౌతమ్ రెడ్డిని ఏపీ ఫైబర్ నెట్కి చైర్మన్గా నియమించి ఆయన అంట మీటింగ్ పెట్టాడంట ఇట్లా మీటింగ్ పెడితేనంట అక్రమాలు ఎవరో చెప్పారంట దాని మీద ఆయన ఎండీకి లేఖ రాస్తే ఆ ఎండీ ఆ లేఖని ఎనర్జీ సెక్రటరీకి పంపించాడంట అంటే చాలా ఎందుకంటే వాళ్ళ మోడ సాపరాండి వైకాపా ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికి ఒక మోడసాపరాణని ఎన్నుకున్నారో అదే విధమైన మోడసాప్రాండిని ఈ ఫైబర్ గ్రిడ్లో అమలు చేశారు దానిలో భాగంగానే గౌతమ్ రెడ్డి లెటర్ రాయటం దాన్ని ప్రభుత్వానికి పంపించడం సిఐడి ఎంక్వైరీ చేయటం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ దేశంలోనే ఎందుకంటే చాలా సందర్భాల్లో కొన్ని ఎలిగేషన్స్ మేము చూసాం ఏదైతే టెరాసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చినా మాకు మేము ఇవ్వలేదని చెప్పి మీ ప్రభుత్వం బెదిరిస్తే చెప్పారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏపీ ఫైబర్ గ్రిడ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా గౌరీ శంకర్ అనే వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం అదే గౌరీ శంకర్ ఎందుకు ఇచ్చారు ఆయన యొక్క ఆయన సాక్ష్యం కావాలి ఈ కేసులో ఏదో జరిగినట్టు భ్రమింప చేయాలి కాబట్టి ఆయనకు అర్హతలు లేకపోయినా మనం గుర్తుంచుకోవాల్సిన ఏపీ మరి ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఉన్న పర్యవేక్షణలో ఉన్న ఫైబర్ నెట్ కంపెనీకి గౌరీ శంకర్ని ఈడీ ఆపరేషన్స్గా నియమిస్తే దానికి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు లిస్ట్ అవుట్ చేశారు షార్ట్ లిస్ట్ చేశారు చేసిన తర్వాత ఈయన ఈడీ ఆపరేషన్స్గా నియమించారు నియమిస్తే ఎవడో పాపం ఈయనకి అసలు చదువు లేదు ఈడీ ఆపరేషన్స్కి ఎలా అంటే ఎమ్మటే ఉద్యోగం నుంచి తొలగించారు అంటే దేనికోసం నువ్వు ఆయన పెట్టుకుంది దేనికోసం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఫైబర్ నెట్ మీద నీకు అనుకూలంగా చెప్పించడానికి దానిలో ఈ గౌరీ శంకర్ను ఉపయోగించారు పదో తరగతి చదవనాడిని తీసుకెళ్లి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటంటే పదో తరగతి కూడా చదవనాడిని తీసుకెళ్లి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ కింద నియమించారు అంటే ఇది అతని చేత జల్లించటము వ్యతిరేకమైన వాంగ్మూలాలు నమోదు చేయడానికే ఉపయోగించారు ఇవాళ ఇతనికి సంబంధించిన కంపెనీలకి ఫైబర్ గ్రిడ్లో కాంట్రాక్ట్లు ఇస్తా ఉన్నారు రెండోది ఒక ఇంకొక మోడ సాపరాణి నేనుకున్నారు ఏమని అధికారులు ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు ఒత్తిడి చేశారు సేమ్ ఇదే నేను చెప్తా ఉన్నా ఎవరైతే హై పవర్ కమిటీ టెక్నికల్ కమిటీ ఉంది ఇందాక సోదరుడు చెప్పినట్టు టెండర్ అవాల్యుయేషన్ కమిటీ ఉంది అదేవిధంగా హై పవర్ కమిటీ ఉంది హైపవర్ కమిటీ టెండర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు కమిటీలు ఉన్నాయి ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ ఉంది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఉన్నాయి ఇన్ని కమిటీలు ఉన్నాయి ఈ ప్రాజెక్టులో ఒకటి కాదు రెండు కాదు ప్రాజెక్టు మొదలైన దగ్గర నుంచి ప్రాజెక్ట్ అమలు చేసే వరకే ఐదు కమిటీలు ఉన్నాయి హై పవర్ కమిటీలో ఉన్న ఇందాక ఉన్న ఐఏఎస్ అధికారులు ఎంతో అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఆమోదించిన తర్వాతే టెండర్ ఇస్తే ఇవాళ అదే ఐఏఎస్ ఆఫీసర్ల మీద మెడ మీద కత్తిపెట్టి మెడ మీద కత్తిపెట్టి దీనిలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాలి ఆయన ప్రోత్బలంతోనే మేం చేశాము అని చెప్పిచ్చారనేది మాకున్న సమాచారం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత స్వయాన ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకపోయినా ఎంతోమంది అధికారులు దీనిలో భాగస్వాములైనా ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ దానిలో మీకు సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసిన ఆమోదించిన అజయ్ కలాం రెడ్డో లేకపోతే ప్రేమచంద్రారెడ్డో పేర్లు లేకుండా సంబంధం లేని సాక్షులుగా ఉన్న గంటా సుబ్బారావు లాంటి వాళ్ళని కేసులో ఎలా పెట్టారో అదే విధమైన అదే ఆపరేషన్లో ఇవాళ కొంతమంది అధికారుల చేత బలవంతం చేసి చెప్పించారు అనేది మాకున్న సమాచారం ఈ దేశానికి ఆదర్శంగా ఉన్న ప్రాజెక్టు అతి తక్కువ ఖర్చుతో ఈ రాష్ట్రంలో అమలు చేస్తే అది అతి తక్కువకి టెండర్ వేసిన వ్యక్తికి ఇస్తే అది తప్ప ఎక్కువ ఇస్తే ఎక్కువకి ఇచ్చారంటారు తక్కువకి ఇస్తే తక్కువ ఇచ్చినాడి కూడా తప్ప అంటారు ఆదాయం పెట్టిన టెండర్ పిలిచినా అతి తక్కువ ఖర్చుతో రాష్ట్రంలో చేయించడం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్ప అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక దానిలో ఏదొక రకంగా ముద్దాయిగా చేయాలి అని చెప్పే పరంపరలోనే ఈ ఫైబర్ గ్రిడ్ క్రేస్ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనిలో నేను అడుగుతా ఉన్నా ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్లో ఇరవై నెలల పాటు దేశంలో ఎక్కడెక్కడ ఎంతో మందిని వాళ్ళ అకౌంట్స్ తెచ్చుకున్నారు డేటా తెచ్చుకున్నారు అన్ని సమాచారం తెచ్చుకున్నారు ఈ రోజు వరకు స్కిల్ డెవలప్మెంట్లో ఏ చంద్రబాబు నాయుడు గారికి అకౌంట్కో ఏ లోకేష్ గారికి అకౌంట్కో డబ్బులు వచ్చినాయి అనేది చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది సిఐడి చీఫ్ ఉన్నాడు అదేవిధంగా మీరు ఈ కేసులో కూడా వీళ్ళకి సంబంధించిన కంపెనీలు ఏదైతే ప్రతిదీ ట్రాన్సాక్షన్ సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ మీకు ఇచ్చారు టెరాసాఫ్ట్ కావచ్చు దానిలో భాగస్వాములైన ఫాస్ట్ లైన్ కావచ్చు లేదా దానికి సంబంధించిన మ్యాన్ పవర్ సప్లై చేసిన కంపెనీలు కావచ్చు ప్రతి కంపెనీ ప్రతి ట్రాన్సాక్షను ప్రతిదీ మీరు ఇన్ని నెలల పాటు ఎంక్వైరీ చేసినా కూడా ఇవాళ్ళకి మీకు ఒక ఆధారం లేకపోయినా కేవలం ఆరోపణల మీదే ఆధారపడి ఈ ప్రభుత్వం పని చేస్తూ ఉంది తప్పితే ఏ కేసులో కూడా ఒక్క ఆధారం స్కిల్ డెవలప్మెంట్లో చూపెట్టలేదు అదేవిధంగా దీనిలో కూడా కేవలం ఆరోపణలు చేయటం వాళ్లే ఆరోపణలు చేసేది వాళ్లే ఒక్క ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ దీనిలో ముద్దాయిగా చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధికారులు ఎవరో పేర్లు చెప్పారు ఎవరు బెదిరిస్తారు ముఖ్యమంత్రి బెదిరిస్తాడు మేము అదే కదా చెప్తుంది ఎవరెవరి దగ్గర అయితే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పాలి ఎవరెవరి దగ్గర అయితే వాంగ్మూలాలు తీసుకున్నారో ఆ వాంగ్మూలాలు బయటకు వచ్చిన రోజు అధికారులు ఎవరో తెలుస్తుంది అది కేవలం ఉద్దేశపూర్వకంగా మేము అదే చెప్తా ఉంది పాలసీ డేషన్ ఎందుకంటే ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్లో యువతకి ఉపాధి కల్పించాలని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని దానిలో అరెస్ట్ చేశారు అలాగే ఈ కేసులో కూడా అతి తక్కువ ఖర్చుకి నామమాత్రమైన ధరకి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ని వినోదం ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ని వినియోగిస్తూ ఉన్నారు అటువంటి ఇంటర్నెట్ని తక్కువ ఖర్చులో ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అనుకో అనుకోవటం తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని ఎన్నుకున్నారు ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే తెలుగుదేశం పార్టీలో మరి ఆయన ఏదో ఒక లిస్ట్ తయారు చేశారని రకరకాలుగా చెప్పుకుంటారు జనం ప్ర ప్రముఖమైన నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఏదో అవుద్ది అల్లకల్లోలం అవుద్ది తెలుగుదేశం పార్టీ ఉండడ ఉండదని కళ్ళగంటున్నారేమో కానీ ఒక్కటి నేను తెలియజేస్తా ఉన్నా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నూట పది మంది కార్యకర్తల యొక్క రక్తంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఆయన చేతులు దడిచినాయి వేల మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు కానీ తెలుగుదేశం పార్టీ తిరిగి ఒక ఉప్పెన్లాగా వచ్చింది అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే అదే విధమైన పోకళ్ళు నేను చేస్తే తెలుగుదేశం పార్టీ ఉండదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ తిరిగి ఉవ్వెత్తిన తిరిగి వస్తుంది జగన్మోహన్ రెడ్డి బంగాళాఖాతంలో కలుస్తాడు ఇవేవి కూడా తెలుగుదేశం పార్టీని ఆపలేమనేది ఆయన గ్రహించాలి ఆయన కేసులు ఆయన బెదిరింపులు ఆయన అరెస్టులు ఆయన ప్రచారాలు ఇవేవి కూడా తెలుగుదేశం పార్టీ నాపలేవు ప్రజా వ్యతిరేకతను కూడా అడ్డుకోలేవు ఆ ప్రజా వ్యతిరేకతలో జగన్మోహన్ రెడ్డి ఆ మంటల్లో కాలిపోవటం ఖాయం థ్యాంక్ యూ